హాయ్, ఎలా ఉన్నారు? ఈ రోజులలో మన మైండ్ సెట్లు ఎలా ఉంటాయంటే, ఏదన్నా పని చేయాలంటే ప్రతిదానికి భయమే. కూర్చొని ఒక సలహా కనుక అడిగినాం అనుకోండి, ఒక్కని కాదు 100 మందిని అడిగితే 100 మంది 100 సలహాలు ఇస్తారు. కానీ ఎట్ టైం మనం రిటర్న్లో మన వాళ్ళని మరి ఇన్ని సలహాలు మాకు ఇస్తారు కదా, ఇందులో మరి మీరు ఎన్ని చేసారు అని అడిగితే వాళ్ళ దగ్గర ఒక సమాధానం ఉండదు. అలాగే కొన్ని పొగడ్తలు, కొన్ని అవమానాలు, కొన్ని అంటే మనం ఫేస్ చేసేది ప్రతి ఒక్కటి మనకు లెర్నింగ్ నేర్పిస్తూ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మన ఆంజనేయ స్వామి ఉన్నాడు, అది రావణాసురునికి రాముల వారికి యుద్ధం జరిగే సమయం లోపల ఒకనొక సమయంలో అన్ఫార్చునేట్లీ లక్ష్మణుడు తన ప్రాణాన్ని కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. అప్పుడు ఆంజనేయ స్వామికి చెప్తాడు, ఇట్లా సంజీవని పర్వతం ఉంటే బాగుండు, అక్కడ నుండి తీసుకొచ్చే మొక్క ఇట్లా వాసన చూపిస్తే లక్ష్మణుడు మన బతికే అవకాశం ఉంటుందని అక్కడనే ఉండే విభీషణుడు చెప్తాడు. కానీ అక్కడికి పోయి సప్త సముద్రాలు దాటిపోయి అది తీసుకొచ్చేటోడు ఎవరు ఉన్నారు? అందరూ వానరులే కదా, అందరూ మొక్కలు చూసుకుంటూ ఉంటారు, ఎవరు చేసే పరిస్థితులు ఉండదు. అప్పుడు అక్కడ ఉన్న జాంబవంతుడు వచ్చి, అరే భయ్, నువ్వు హనుమాన్ నువ్వే చేయాలి ఈ పని అంటే నా వల్ల ఏడైతుంది అంటాడు. అరే ఇంతంత ఉన్నప్పుడే సూర్యుని మింగి మొత్తం సృష్టిని తాగం చేసినావు, ఈ సముద్రాలు ఈదడం నీకు లెక్క, ఆ పర్వతం అంటే ఈ ప్రపంచాలు ఎంత ఉంటుంది, గింత ఉంటుంది నీ ముంగట, ఆయన నీ ముచ్చట నీకు తెలియదు, నువ్వు చాలా గొప్పడు, అసలు నువ్వు తలుచుకుంటే ఏమైనా చేస్తావు, గింతుంటే పర్వతాన్ని గామాత్రం తీసుకురాలేవా, ఏదైనా చేయాలంటే నీ వల్లనే అవుతుంది, ఎన్ని చేసినావు నువ్వు అని చెప్పి ఆంజనేయుడిని కొద్దిగా పైకి లేపాడు అనమాట. అది ఒక మంచి ప్రేరణ పొందిన అంశం, ఎందుకంటే ఆడ మంచి పాజిటివ్ న్యూస్ ఉంది కాబట్టి. ఆంజనేయుడు పోయిండు ఎడం చేత్తోని ఆ గుట్టను తీసుకొచ్చి లక్ష్మణుడు కాపాడడం జరుగుతుంది. ఇది ఒక రకమైన ప్రేరణ. అలాగే కొన్ని కంపేరింగ్ ప్రేరణలోకి వస్తే, ఇప్పుడు ఒకసారి ఎన్టీ రామారావు గారు కూడా ఇదే విషయంగా ఒకసారి అంటే సీఎంకున్న ఎన్టీ రామారావు గారికి ప్రత్యేకంగా ఇన్విటేషన్ ఒకటి వస్తుంది అన్నమాట. అక్కడ ఏం జరుగుతుందంటే, మన ఎన్టీ రామారావు గారి పేరు పైన సీఎం గారి పేరు కింద అన్ఫార్చునేట్లీ కరెక్షన్స్ చూసే వాళ్ళు ఉంటారు కదా, ఆ ఇన్విటేషన్ కార్డ్ సరిగ్గా చెక్ చేయకపోవడం వల్ల సీఎం గారి పేరు కింద ఎన్టీ రామారావు గారి పేరు పైన ఉండడం వల్ల ఆడికి ఆ సీఎం పేరు ఎగ్జాక్ట్లీ నాకు తెలీదు, బట్ ఆయన చాలా గొడవ చేస్తే చాలా అతి కష్టం మీద ఆయన ఒప్పుకున్నారు. ఈ గ్యాప్లో ఒకసారి రామారావు గారికి వాళ్ళున్న రూమ్లో వాటర్ ప్రాబ్లం అయితే ఈ పక్క గదిలో ఉన్న సీఎం గారిని గదిని వాడుకోవాల్సి వస్తుంది. ఆ టైంలో సీఎం వచ్చి ఎన్టీ రావు గారి మీద బాగా ఫైర్ అవుతాడు అనమాట. ఇట్లా ముఖానికి రంగులు వేసుకున్న మీరు ప్రజాసేవ చేసే మేము ఒకటి ఎట్లా అవుతాం, అట్లా ఇట్లా అని కొన్ని విషయాలు అన్నాడు. అక్కడ ఆయన మాట్లాడిన చిన్న చూపు మాటలు ఈయన మన రామారావు గారికి ప్రేరణ కలిగించి అప్పుడు 1980 ఆ సంథింగ్ టైం లోపల టీడీపీ పార్టీ పెట్టి తెలుగుదేశం పార్టీగా మనం ముందుకొచ్చి ఆ రూపాయికి కిలో బియ్యం అని చెప్పి చాలా ఎంత పెద్ద సేవ చేసేవారో దాని గురించి మాట్లాడిన అవసరం లేదు. ఇది ఒక రకమైన ప్రేరణ, అంటే ఒక ప్రజల మధ్యకు ఒక మంచి నాయకుని రావడానికి ఆ రోజు అక్కడ మంచి ప్రేరణ అనేది సాధ్యపడింది అన్నమాట. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు చెడ్డ కూడా జరుగుతూ ఉండే, అంటే మంచిగా జరిగే వాటి లోపల, అంటే మంచిగా సజావుగా జరిగే జీవితాల లోపల కూడా ఎవడో ఒకరు వచ్చి ఏదో మాట అన్నారని చెప్పి జీవితం అంతా అస్తవ్యస్తంగా ఉంటుంది. ఇప్పుడు అలాంటి విషయాల గురించి ఇప్పుడు మనం చర్చించుకోబోతున్నాం అన్నమాట. ఆ విషయంలోకి వెళ్తే, ఇలా టాపిక్లోకి వెళ్తే, ముంచిన అంచనా. ఓకే, ముంచిన అంచనా. ఇక టాపిక్లోకి వెళ్తే, ఒక వర్తకుడు ఉండేవన్నమాట, అంటే వేరే ఊళ్ళో నుంచి ఈ ఊళ్ళోకి వచ్చి కష్టపడి ఒక మటన్ వ్యాపారం పెట్టుకున్నాడు అనమాట. అంటే ఓన్లీ మేకలను కోసి అమ్ముతాడు అనమాట. ఆయన అందరితో చాలా మర్యాదగా ప్రేమగా ఉండేదన్నమాట. అంటే ఇప్పుడు 1 కిలో అయినా 1/4 కిలో అయినా వాళ్ళు అడగక ముందుగా కాస్త ఎక్కువ జోకడం, మళ్ళీ వాళ్ళకి ఎప్పుడైనా డబ్బులు కన్సల్టేషన్ ఉన్నా కూడా పర్లేదు, మళ్ళీ ఎప్పుడైనా తీసుకున్నాలే అని వాళ్ళకు తల్లు నాలుక లెక్క ఉండేదన్నమాట. ఏం చెప్పినా సరే పర్లేదు, ఇవాళ కాకపోతే రేపు, అవసరాన్ని మించి జోకింది దానికంటే ఎక్కువ వాళ్ళకు, అట్లా వాళ్ళకు కన్వీనియంట్గా ఉండడం వల్ల ఎన్ని షాపులు వచ్చినా ఆ పోటీ ప్రపంచం లోపల ఈయన మటన్ దంతా బాగా నడిచేదన్నమాట. ఇట్లా నడుస్తూ ఉంటే ఇదే ప్రాసెస్లో యువకునికి వచ్చిన ఆయనకు పెళ్ళయింది, పెళ్ళయి పిల్లలు, ఆ పిల్లవాడు కూడా యూఎస్ఏ పోయి బాగా పెద్ద చదువులు చదువుకుంటూ ఉంటాడు, ఊళ్ళో కూడా మంచి సంపాదన, ఇల్లు బంగ్లా మంచిగా సెటిల్ అయ్యాడు. ఇప్పుడు కట్ చేస్తే యూఎస్ఏ నుండి వాళ్ళ అబ్బాయి వస్తాడనమాట. ఇప్పుడు మనం వింటూ ఉన్నాం కదా న్యూస్లో, అదే పాకిస్తాన్లో రిసెషన్ వచ్చింది, ఆర్థిక మాంద్యం, అలాగే శ్రీలంకలో కూడా ఆర్థిక మాంద్యం అని, ఈ విషయాల గురించి ఆయనకు నాలెడ్జ్ వస్తే వాళ్ళ నాన్నతో ఒకసారి చెప్తాడనమాట, నాన్న ఇక్కడ శ్రీలంకలో ఇలా జరిగింది, ఇక్కడ పాకిస్తాన్లో ఇలా జరిగింది, సో ఇప్పుడు నెక్స్ట్ భారత్దే ఉంది కాబట్టి నువ్వు కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి, డబ్బులు జనరేట్ కావు, మనుషుల్లో జేబులోంచి డబ్బులు బయటికి రావు,
డబ్బులు అనేది అసలు కనిపించకుండా పోయే రోజులు వచ్చినాయి. సో నువ్వు జాగ్రత్తగా ఇదివరకు కోసినట్టు మేకలను పోయకు, ఎందుకంటే ఆర్థిక మాంద్యం మన భారతదేశంలో కూడా రాబోతుంది అని చెప్పిన అనమాట వాళ్ళ నాన్నకు. సరే చదువుకున్నాడు, పై చదువులు చదివి పై దేశాలు తిరిగి వచ్చిండు, వీడు చెప్తే నిజమై ఉంటుంది. కొంతమందిని అడిగితే ఇది కూడా నిజమే అని చెప్పడం వల్ల అమ్మ మావాడు చెప్పింది నిజమే కావచ్చు అని అనుకుంటాడు. అప్పుడు ఏం చేస్తాడు, ఒక కిలో మటన్ తీసుకున్న వాళ్ళకు ఒక 100 గ్రాములు 50 గ్రాములు ఎక్కువ వేసేవాడు, తగ్గించడం మొదలు పెడతాడు. ఇప్పుడు రోజు వేసేవాడు ఒకసారి వేయకపోతే ఎలా ఉంటుంది, ఇక కొద్ది కొద్దిగా కొద్ది రోజులకు ఇప్పుడు 500 ఇచ్చాక 200 ఉన్నాయి భయ్యా రేపు తర్వాత తీసుకురంటే పర్లేదన్న మనం ఎక్కడికి పోతాను అని చెప్పి మాట్లాడేటాడు. లేదు లేదు, డబ్బులు ఉంటేనే రండి లేకపోతే వద్దు అని క్లియర్ కట్గా ముఖం మీనే పెడసరంగా మాట్లాడడం ఇలాంటివన్నీ చేయడం మొదలుపెట్టిండు. ఆ మేకలు కూడా 4 కోసేకాడ 2 వేయడం, ఈ విధంగా ఏమవుతుందంటే రోజు కస్టమర్లంతా నెమ్మదిగా తగ్గడం మొదలైంది. ఎందుకంటే వాళ్ళు హర్ట్ అవుతారు, ఇక గల్ల బిడ్డలో ఎంతైతే కావాలనో అంత దాని నడవట్లేదు. ఇక కాలక్రమేణంగా పోంగా చాలా షార్ట్ టైంలో, ఇప్పుడు బిజినెస్ డెవలప్మెంట్ కావాలంటే సమయం పడుతుంది, డౌన్ కావాలంటే పెద్ద సమయం పడ్డా కదా. ఇప్పుడు ఆ గల్లపీటలో ఏదైతే ఉంటే ఆ డబ్బులన్నీ నీళ్ళు కనబడతాయి. తర్వాత వాళ్ళ ఫాదర్ అనుకుంటాడు, అమ్మ గల్లపీటలు చూస్తే 1 రూపాయి లేదు, మనుషులు మంటను తీసుకునేటోళ్ళకి 60 అయిపోయారు, మావాడు చెప్పింది నిజమే ఉంటుంది, ఆర్థిక మాంద్యం వచ్చింది భారతదేశంలో, అందుకే డబ్బులు మనుషుల చేతులలో లేకుండా పోయినాయి, అందుకే వాడు మటన్ కొనడానికి వస్తలేడు అని సర్ది పెట్టుకుంటాడు. కొద్ది రోజులు అయినాక దివాలా తీస్తాడు. మొత్తానికి ఆ వర్తకుని చాప్టర్ క్లోజ్. ఇప్పుడు ఏమైంది, చాలా మంచిగా ఉన్నాడు కదా ఆయన జీవితం, వాళ్ళ కొడుకు వచ్చి ఈ విధంగా చెప్పడం వల్ల అతి తెలివి. అందుకే అంచనాలు మించిన ముంచిన అంచనా అని టైటిల్ పెట్టడానికి కారణం ఇదే. ఆయన ఏదో అంచనా వేసినాడు, వీళ్ళు మునిగిపోయారు. సో ఈ స్టోరీ మీకు నచ్చి ఏమాత్రం మీకు ఇన్స్పిరేబుల్ అనిపించినా మీ ఫీడ్బ్యాక్ ఇచ్చి షేర్ లైక్ కామెంట్. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.